మూడున్నర లక్షల మంది ఉన్నారు, 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళు. ఏమని ఎన్నికల ముందు మాట్లాడావు, ఏమని ప్రమాణ స్వీకారం నాడు మాట్లాడావు? అగ్రిగోల్డ్ బాధితులకి 3.5 లక్షల మందికి 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి 3 నెలల్లో ఏడుస్తానన్నా ఇచ్చావా? 20,000 దాటి లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చావా? సంకల్ప సిద్ధి, 100 కోట్లు దోపిడీ చేశారు ప్రజాప్రతినిధులు, మీ పార్టీ నాయకులు, మీ తాలూకా చాలామంది ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేసావు ఇంతవరకు? సంకల్ప సిద్ధి ఏడవలేదు, అగ్రిగోల్డ్ ఏడవలేదు, ప్లస్ నీ ఇంటి ముందు మహిళల మీద అత్యాచారం చేస్తేనే మీ పార్టీ నాయకుడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇవాళ వంగలపూడి అనిత నాయకత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చౌక్ విజయవాడను అసభ్యమైన పోస్టులు పెట్టిస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ సంబంధించిన వాళ్ళే ఈ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. దేశ విదేశాల నుంచి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నావు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మహిళల మీద. దేనికి సమాధానం లేదు. ఇది సివిల్ డ్రెస్సులో కనీసం వాళ్ళ బ్యాడ్జీ కూడా లేదు. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా వాళ్ళకి లెక్కలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వాళ్ళకి లెక్కలేదు. వారెంట్ లేకుండా, ఏమీ లేకుండా, దౌర్జన్యంగా, గుండాల మాదిరిగా సివిల్ డ్రెస్సులో పోలీసులు, టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా దుర్మార్గంగా లాక్కెళ్ళి ఎక్కడున్నారో కూడా తెలియ చెప్పకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పడం మీడియా అడిగితే, సంబంధిత సిఐ చెప్పడం, ఎస్ఐ చెప్పడం, టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్పరు. ఈ విధంగా అంటే మీడియా గొంతు నొక్కాలి, మీడియా మీద దాడి చేస్తే, భయపెడితే వీళ్ళ అవినీతిని బయట పెట్టకుండా ఉంటారని, వీళ్ళ అవినీతిని బయటికి లాక్కుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఒక డిఫాల్టర్తో ఒక తప్పుడు కేసు, అంటే ప్రభుత్వమే డిఫాల్టీ అయిపోయింది, డిఫాల్టర్ని తీసుకొచ్చి ఎవరైతే చిట్టుపాడుకున్న చందాదారుడు ఉన్నాడో అతను షూరిటీ సమర్పించాల. షూరిటీ ఇచ్చింది ఆల్రెడీ ఒక బ్యాంకులో ఫ్లడ్ అయ్యి ఉంది, దాని మీద ఎన్పిఏగా ప్రకటించబడింది. అది చెల్లుబాటు కాదు, నువ్వు కట్టిన డబ్బులు కూడా ఈ అకౌంట్లో వేస్తున్నావు అని చెప్పారు. అటువంటి వ్యక్తిని కమిషనర్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి లేసు నుంచొని ప్రెస్ మీట్లు పెట్టి ఇళ్ల మీద పడి మహిళలను బెదిరించి, ఇంట్లో పనిచేసే వాళ్ళని బెదిరించి, సివిల్ డ్రెస్లో వెళ్ళి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఒక మీడియా సంస్థనే ఇట్లా బెదిరిస్తున్నాడంటే సామాన్యుల మీద ఇలా దౌర్జన్యం ఏ విధంగా ఉంది? ఇంతవరకు అగ్రిగోల్డ్లో 20,000 రూపాయలు దాటిన డిపాజిట్ చెల్లించిన వాళ్ళని 3 నెలల్లో కడతానన్నా.